కీర్తనకారుడు అనుభవాలను ప్రభుతో ఉన్న దేవునితో ఉన్న సహవాసాన్ని సంబంధాన్ని హృదయపూర్వకంగా రాయటాన్ని కీర్తన గ్రంథాలలో ఆయా అధ్యాయాలలో మనం చూస్తూ వస్తా ఉన్నాం. దావీదు కీర్తన 65వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో ప్రార్థన ఆలకించువాడు అనేది ఒక ముఖ్యమైన పేరు. సర్వశక్తుడు, స్తోత్రార్హుడు, కరుణామయుడు, కీర్తనీయుడు, ఆరాధ్యుడు, అభిషిక్తుడు, మహిమాన్వితుడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడు, అల్పావమేగా నిత్యుడు ఉన్నవాడు, అనువాడు, ఆమెన్ అనువాడు, ఇలా ఎన్నో పేర్లు వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిలో ప్రార్థన ఆలకించువాడు అనేది ఒక ఘనమైన, గంభీరమైన, ఆధారమైన, ఆశ్రయమైన, అనేకులకు సహాయపడే, తోడ్పడే నామము. అది కృపాసహితమైనది, దేవునికి పక్షపాతము, తారతమ్య భేదాలు, జాతి, మత, దేశ, భాష వివక్షతలు లేవు. ఆయన అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. యూదిని ప్రార్థన విన్నట్లే అన్యులైన మన ప్రార్థన వింటాడు. ప్రార్థించేవాడు పండితుడా, పామరుడా అని ప్రభువు ఎన్నడూ చూడడు. ప్రార్థించేవారు పండితులైనా, పామరులైనా, ఉన్నవారైనా, లేనివారైనా, మందిరంలో ప్రార్థించినా, మందిరము బయట ప్రార్థించినా, చెట్టు క్రింద ప్రార్థన చేసినా, ఇంటిలో ప్రార్థన చేసినా, వీధిలో ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రార్థించేటప్పుడు మన యొక్క హృదయాన్ని ఆయన చూస్తాడు. సాధారణంగా ప్రార్థించేటప్పుడు మొదట మన పాపమును ఒప్పుకొని పాప క్షమాపణను పొంది సర్వశక్తిగల దేవుణ్ణి ఆరాధించి, కీర్తించి, మహిమపరచి మన అవసరతను ప్రభువుతో చెప్పుకున్నప్పుడు ప్రార్థనలో సాఫల్యత ఉంటాయి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాం. నెహెమయా, ఎజ్రా, ఎస్తేరు, ఏలియా, ఎలీషా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యహోషువ ఇలాంటి గొప్ప దైవ జనులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, దేవుని స్నేహితులు, దేవుని ఇండ్లంతటిలో నమ్మకమైన వారు సైతం మొదట ప్రభు దగ్గర తగ్గించుకున్నారు, పాపమును ఒప్పుకున్నారు, ప్రభు రక్తము చేత కడగబడడానికి ఇష్టపడినారు. వారి హృదయంలోకి, జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించినారు. ఆయనను స్తుతుల సింహాసనం మీద ఆసీనులుగా చేసి వారి అవసరతను ప్రభువుకు తెలియజేస్తూ వచ్చినారు. కనుక వారి జీవితాలలో వెంటనే సమాధానాన్ని పొందుతూ వచ్చినారు. మనం కూడా ప్రార్థనలో ఈ మూడంతల అనుభవాన్ని కలిగినప్పుడు దేవుడు మనల్ని లక్ష్యపెట్టి దరివైపు చేర్చడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ప్రార్థించే వారి
హృదయాన్ని ప్రభువు చూస్తా ఉన్నాడు. ప్రార్థించే వారి యొక్క అవసరతను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. ఆయన సర్వజ్ఞుడు, సత్య స్వరూపి, సర్వాంతర్యామి. ఆ కారణాన ఆయన మన ప్రార్థనలు ఆలకించటమే గాక ఆ ప్రార్థనలోని లోతును, స్థితిని, పరిధిని, నిజాలను కూడా ఆయన రూఢిగా గ్రహింపగలడు. అనగా ప్రార్థనలో వేషధారి ఎవరో, విశ్వాసి ఎవరో, అవసరం ఉన్నవారు ఎవరో, అవసరం లేనివారెవరో ఆయన ఇట్లే కనిపెట్టగలడు. లుకా సువార్తలో దేవుని ఆలయానికి ఇద్దరు మనుషులు వచ్చినారు. అందులో ఒక ఆయన, దేవా నేను దశభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను అని ప్రార్థన చేయడం ఆరంభించినాడు. అంతటితో ఆగకుండా ఆయన, ఇదిగో నా పక్కన నా వెనుకన్న వారి కంటే నేను ఎక్కువ చేయుచున్నాను అని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అయితే ఆ రెండవ మనుష్యుడు ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక పరలోక సింహాసనమైన దేవుని వైపు చూడడానికి భయముతో, నా యొక్క పాపము, నా యొక్క స్థితి సరైంది కాదు, నేను అర్హుడను కాను అని తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడినాడు. అందుకే ఆయన గురించి రాయబడింది, దేవుడు ఇలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు అని. పాపాత్ముడు నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇంకొక మనుషుడైతే మరి తన యొక్క గొప్పలను, తన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినాడు. అయితే ఆయన ఆడక రాసినారు, ఇతని ప్రార్థన ఆలకించినారు అని. ఆయన అబ్రహాము ప్రార్థనను విని సొదొమ నాశనము నుండి లోతు కుటుంబాన్ని, లోతును రక్షించినాడు. మరి షారాకు సంతానాన్ని కలగజేసినాడు. ఏలియా ప్రార్థన విని సచిన వారిని బ్రతికించినాడు. ఆకాశం నుండి వర్షాన్ని పంపించినాడు. ఆకాశం నుండి అగ్నిని కురిపించినాడు. దానియేలు ప్రార్థన బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు యొక్క స్వప్నాన్ని, స్వప్న భావమును దానియేలు చేత దేవుడు చెప్పిస్తా వచ్చినాడు. సింహముల బోను నుండి దానియేలును రక్షించినాడు. ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు రక్తంగాడ్చిన దేవుడు, మనల్ని రాజులైన యాజక సమూహముగా చేసిన దేవుడు, తన స్వకీయ సంపాద్యముగా ఉండుట కొరకే పేరు పెట్టి పిలిచిన దేవుడు, యుగాంతమందు మనల్ని మధ్యాకాశములోనికి ఆహ్వానించబోతున్న దేవుడు ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరుల ప్రార్థనలు ఆయన ఆలకించి తన సొంత సమయంలో జవాబిచ్చేటటువంటి దేవుడు. దావీదు ప్రార్థనను విని దావీదుకు కలిగిన భయములన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి దావీదును రక్షించినాడు. కీర్తనాకారుడైన దావీదు 34వ కీర్తనలో ఈ మాటలు రాస్తూ వచ్చినాడు. 4:6 వచ్చినాడు. దావీదు ప్రార్థనను వింటా వచ్చినాడు. దావీదునకు కలిగిన భయములన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి రక్షించినాడు. నా పదలలో నేను కంటమెత్తి మొరపెట్టినాను. కనుక ఇదొక భాగము. ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నోరు తెరిచి కంటమెత్తి మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించాలా, స్తుతించాలా, పశ్చాత్తాపడాలా, అది
ప్రభుకు ప్రీతికరమైనదిగా ఉంది. మరొక భాగంలో మనం చూస్తా ఉన్నాం, మన పరమ తండ్రి నొరార పిలిస్తే చాలు పలికేటటువంటి తండ్రిగా ఎంతో మంచివాడుగా ఉంటా అన్నాడు. యిర్మీయా గ్రంథం 33:3లో రాసినారు, నాకు మొరపెట్టుము, ప్రార్థన ఆలకించి దేవుడు చెప్తూ నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. అదే వాగ్దానం చేసినాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. యోనా కన్నీటి ప్రార్థనను విన్నాడు. సముద్ర గర్భములో, పాతాల గర్భములో, మత్స్యపు కడుపులో నుండి, మరి ఆయన వేదనలో నుండి, ఆయన దుఃఖములో నుండి మరి ప్రార్థన చేసినాడు. సముద్రపు నాచు నన్ను చుట్టుకొని ఉన్నది అని యోనా అంటా ఉన్నాడు. ఆ పరిస్థితులలో కూడా యోనా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. యోనా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవుడు ఆ మత్స్యానికి రెండు పర్యాయాలు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నావికులు యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు యోనా సముద్రపు నీరు యోనాలోనికి వెళ్లకుండా యోనాను మృంగటానికి దేవుడు మొదటిసారి ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించినాడు. ఆ ప్రకారమే ఆ త్రిమింగళము యోనాను మృంగివేసెను అని వాక్యంలో మనం చదువుతున్నాం. తర్వాత యోనా పొడి నేల మీద కక్కివేయమని ఆయన ఆజ్ఞాపించినప్పుడు వెంటనే సముద్ర గర్భము నుండి, పాతాల గర్భము నుండి పైకి వచ్చి పొడి నేల మీద యోనాను కక్కివేసింది. ఎంత ఆశ్చర్యమో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ త్రిమింగళం ఎన్నెన్నో జీవులను మృంగినట్లు దేవుని ప్రవక్త అయిన యోనాను కూడా మృంగివేసింది, కానీ జీర్ణించుకోవడానికి సాధ్యపడడం లేదు. 3 దినాలు గర్భవేదన, ఎటకెలకు దేవుని ఆజ్ఞ మేరకు నినివే తీరాన కక్కివేసింది. క్రీస్తు పునరుత్థానములో కూడా ఇంతే జరిగింది. సార్వత్రికములో ప్రతిదీ దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంది. ఆకాశములో ఎగురు పక్షులేమి, భూమిపై ఉండు జంతు జాలమేమి, నీటిలో సంచరించు జలచరాలే సమస్తము ఆయన మాటకు లోబడినాయి. యోగు గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం, 38:33. యోగు 38:33, ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదవా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా. ఆకాశ మండలం అనగా ప్రకృతి సంబంధమైన సూర్య చంద్ర నక్షత్రాది గ్రహములకు మనము నివసించు భూగోళము మీద ప్రభుత్వము కలదని అర్థం. మానవ మాత్రులమైన మనము ఎంతటి జ్ఞాన సంపదను ఆర్జించినా అట్టి ప్రభుత్వమును, అట్టి కట్టడలను ఇవ్వలేకపోవడమే గాక ఆ కట్టడలను మనము ఎరగని వారమై ఉన్నాం. అది దేవుని కట్టడ, అది దేవుని విధి, అది దేవుని ఆజ్ఞ. ప్రసంగిలో కూడా ఒక చోట రాసినారు, మానవ కోటికి ఇది విధి. మహాజ్ఞాని అయిన సొలొమోను రాసినాడు, ప్రార్థన ఆలకించు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఈ మూడంతల అనుభవంలో ఉండాలా, పశ్చాత్తాపడాలా, ప్రభువును స్తుతించాలా, మన యొక్క ప్రార్థన మనవిని ప్రభువుకు తెలియజేయాల. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన చేయ శక్తిమంతుడై ఉన్నాడు. ఆ కట్టడను, ఆ సార్వత్రిక అధికారము దేవుడే. దేవుడిచ్చిన కట్టడను అనుసరించి, భూమికి దాని మీద స్థాపింపబడి ఉన్న ప్రభుత్వాన్ని అనుసరించి ఆకాశ మండలములో సర్వోన్నతుడు జరిగించు గొప్ప కార్యముల ఫలితంగా కాలములు, దినములు, నెలలు, సంవత్సరాలను మనం
చూస్తూ ఉన్నాం. శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే మనము నివసించేదే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ మరొకసారి తిరిగి రావటం వల్ల మనము సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని చేరుకోగలుగుతున్నాం. సూర్య చంద్ర నక్షత్రాదుల కదలికలు ఈ భూగోళం యొక్క కదలికలు లేని పక్షములో ఆ మరి దినములు మాసాలు ఋతువులు కాలాలు సంవత్సరములు మనకు ఉండేవి కావు. కానీ మనము గమనించవలసిన విషయం ఒకటి ఉంది, ఆకాశ మండలములోని సూర్య చంద్ర నక్షత్రాది గ్రహములను మనము నివసించు భూగోళము దేవుని ప్రభుత్వము క్రింద ఉన్నాయి, దేవుని ప్రభుత్వానికి లోబడి ఉన్నాయి. అనగా అవి దేవుని ఆజ్ఞ మేరకు, అనగా దేవుడు నియమించిన కట్టడ మేరకు, దేవుడు నియమించిన కక్షలో మార్గములో అవి ప్రయాణిస్తూ ఉన్నాయి. సూర్యుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి తన సరిహద్దులు దాటి ఒక పాతిక దూరం పైకి పోయినట్లయితే క్షణంలో ఈ భూగోళం అంతా మంచు గడ్డలాగా మారిపోతుంది, నిర్జీవమైపోతుంది. ఒకవేళ సూర్యుడు తన పరిధిని వదిలి ఒక పాతిక దూరం భూగ్రహంకు సమీపంగా వచ్చినట్లయితే సర్వ ప్రపంచం క్షణంలో బగ్గున మండి బూడిదైపోతుంది. కానీ సృష్టి ప్రారంభమైన నాట నుండి దేవుడు నియమించిన మార్గములో, దేవుడు సృజించినటువంటి ఆ కక్షలో సూర్యుడు ప్రయాణిస్తున్నాడు. ఇది ఎన్నో విషయాలను మనము వాక్యములో చూడవచ్చు. ప్రార్థనాలకించువాడా సర్వ శరీరులు ఆయన యద్దకు వస్తున్నారు. ఆయన చేతి పనులు ఆయన యొక్క కార్యములను వివరిస్తూ ఉన్నాయి. కనుక ఆయన ప్రార్థనాలకించువాడు, ఆయన ఎదుకొచ్చు వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయని వాడుగా ఉన్నాడు, తృణీకరించని దేవుడుగా ఉన్నాడు. నన్ను అడుగుడి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మన యొక్క ప్రార్థనను ఆయన ఆలకించే విధంగా మనము ఆయన సన్నిధిలో అగుపించాలా. ఏ భాష అయినా ఏ స్థలమందైనా నీవు చేరినప్పుడు ఈ మూడంతల అనుభవంతో ప్రార్థన చేసినప్పుడు ఏలియా వలె జవాబు పొందుకుంటాం, ఎలీషా వలె మనం జవాబు పొందుతాం, ఋతు వలె జవాబును పొందుతాం, అబ్రహాము వలె ఆనందిస్తాం, మోషే వలె దేవుని కట్టడను పొందుకుంటాం, యెహోషువ వలె జయ జీవితములో ముందుకు మనము సాగుతాం. ప్రార్థనాలకించువాడు సర్వ శరీరులను దృష్టించి ఉన్నాడు. ఆయన కను దృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉంది. యోబు ప్రార్థన విన్నాడు, దీవెనలోనికి తీసుకొచ్చినాడు. ఇశ్రాయేలు ప్రార్థన ఆలకించినాడు, మరలా చెర నుండి గుంట నుండి కష్టము నుండి ప్రమాదము నుండి ఆ ఇరుకు నుండి ఆ వ్యాధి నుండి ఆ బాధ నుండి ఆ రోగము నుండి వారిని సమాధాన గృహమైన యెరూషలేముకు తీసుకొచ్చినాడు. ఆ విధంగా మనమును ప్రభు యందు విశ్వాస్యత ఉంచి ప్రార్థనాలకించి దేవుని యొద్దకు కృపాసహితమైన ఆ ధర్మ అయిన సన్నిధిలోనికి మనము చేరి వచ్చుదముగాక.